కలియుగంలో మరొక విశేషం ఏమంటే సమూహమూర్తికి ఎక్కువ ఆరాధనలు జరుగుతాయి. సమూహమూర్తిగా కొలవబడే వాళ్ళని మనకి ఎక్కువ అనుగ్రహం పొందుతామనేది వేదాలు చెప్పబడ్డాయి. అలాంటిది సమూహమూర్తి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గాని, ఆంజనేయ స్వామి గాని, అలాగే అయ్యప్ప స్వామి గాని విరాజులతో ఉన్న ఒక గొప్ప క్షేత్రం ఈ హరిహర క్షేత్రం. అంటే ఇద్దరు దేవతల ద్వారా జన్మించిన వారు సమూహమూర్తిగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు ఈ సమూహమూర్తిలో ఇంత గొప్ప క్షేత్రంలో మనం కలి విని ఎరగని ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ, అదేవిధంగా మనం నిన్న చూస్తే ఒక శబరిమలలో ఏ రకంగా పడి పూజ జరుగుతుందో అయ్యప్ప స్వామికి, అదే విధంగా దానికన్నా ఇంకా గొప్పగా కూడా ఇక్కడ 6 గంటల పాటు ఈ పడి పూజ కార్యక్రమం జరిగింది. ఇక్కడ గ్రామ ఉత్సవాలు కూడా ప్రభల ద్వారా, విశేషంగా ఈ ప్రాంతం అంతా కూడా భగవంతుని యొక్క నామ సంకీర్తనతో నిన్న రాత్రంతా దిగ్విజయంగా జరుపుకుంటే, ఈరోజు మహాపూర్ణామతి కార్యక్రమం అటు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కానీ, అటు శివాలయంలో కానీ, ఇక్కడ మన అయ్యప్ప దేవాలయంలో కానీ, ఇక్కడ ఉన్న దేవతలందరికీ కూడా ప్రతి సంవత్సరం అర్చకులు కానీ, లేకపోతే ఇతరత్ర ఏమైనా దోషాలు కానీ, మంత్రదోషం కానీ, ఇవన్నీ కూడా భగవంతునికి ద్వారా మనకి ఆ దోషాలు ఉండకూడదు అని ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ వార్షికోత్సవాల్లో మంత్రపూరితమైన జలాలని మనం ఆరాధన జరుపుకుంటూ ఆ పూర్ణాహుతి మహోత్సవం తరువాత కుంభాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎందువల్లంటే కుంభాభిషేకం అంటే ఈ 3 రోజుల పాటు కలశ స్థాపన చేసి దాంట్లో మంత్రపూరితమైన అక్కడ వాటిలో ఉన్న జలాల్ని మంత్రపూరితమైన జలాలుగా ఋత్వికులు ఆరాధనతో వారి యొక్క మంత్రోచ్చారణతో అవి మంత్రజలాలుగా తీర్చిదిద్ది, అటువంటి మంత్రజలాల్ని మనం భగవంతునికి కుంభాభిషేకంగా మనం జరుపుకుంటూ ఉన్నామంటే భగవంతుడికి మరింత జీవశక్తి మరింత పెరుగుతుంది. భగవంతుడిలో షోడశ కళలు ప్రవేశించి ప్రతి ఒక్కరికి కూడా ఈ సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాలు అందించాలని మనం ఈ వార్షికోత్సవాలు జరుపుకోవడం అనాదిగా వస్తుంది. దానికి ప్రధానంగా సిద్ధ కుటుంబం మాకు పీఠానికి ఎంతో ఆప్తులు. పీఠం ఉన్నత స్థాయికి వారు కూడా ఎంతో దోహదపడిన వారు సిద్ధ రాఘవరావు గారు, వారి సతీమణి, వీరంతా కూడా ఎన్నో సంవత్సరాలు సుమారు 15 సంవత్సరాల పైనుంచి శారదాపీఠానికి అనుబంధంగా వారు ఉండడము, ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా ఈ వార్షికోత్సవాలు జరపడము, ఈ వార్షికోత్సవ సందర్భాల్లో మా గురువులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి గారు ప్రత్యక్షంగా చాలా సంవత్సరాలు వార్షికోత్సవాల్లో పాల్గొనడము, ఈసారి మేము ఈ కార్యక్రమానికి రావడం అనేది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భగవంతుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండాలి. ఈరోజు మహాపూర్ణామ తర్వాత సాయంత్రం రథోత్సవం గ్రామోత్సవం అయిన తర్వాత శివపార్వతులు శ్రీనివాస కళ్యాణం ఒకే వేదిక పైన జరగడం మన హరిహర క్షేత్రంలో ఒక గొప్ప ఉత్సవంగా మనం భావిస్తాము. అలాంటి ఉత్సవాలు
ఈ గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలి. ఇక్కడ ఉన్న దేవతామూర్తులను దర్శించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతన మరింత పెంపొందించుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి పైన భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.